Today's topic is administration of magnesium sulfate. Magnesium sulfate loading dose. అసలు మెగ్నీషియం ఎవరికి ఇస్తారంటే ప్రీ అక్లాంషియా అండ్ అక్లాంషియా, అంటే బిఫోర్ డెలివరీకి ముందు కానీ ఆఫ్టర్ డెలివరీ టైం కానీ లోడింగ్ డోస్ ఎలా ఇస్తారంటే ఇంజెక్షన్ మెగ్నీషియం సల్ఫేట్ లోడింగ్ డోస్ టోటల్ వచ్చేసి 14 grams ఇస్తాము. ఇంజెక్షన్ మెగ్నీషియం సల్ఫేటు వచ్చేసి 1 ఆంపిల్ 2 ml ఉంటుంది, అంటే 1 gram అనమాట ఒక యాంపిల్కి వచ్చేసి. నెక్స్ట్ 4 ఆంపిల్స్ ఈక్వల్ టు 4 grams అంటే 8 ml ప్లస్ 12 ml డిస్టిల్ వాటర్ తీసుకొని 20 cc సిరంజీలో స్లోగా 20 minutes ఇవ్వాలి. నెక్స్ట్ 5 ఆంపిల్స్ రైట్ సైడ్ 5 grams ఇవ్వాలి, లెఫ్ట్ సైడ్ 5 ఆంపిల్స్ 5 grams ఇవ్వాలి. మెగ్నీషియం సల్ఫేటు మెయింటెనెన్స్ డోసు. ఇంజెక్షన్ మెగ్నీషియం సల్ఫేటు మెయింటెనెన్స్ డోసు ఈచ్ బెడెక్స్ ఆల్టర్నేట్ ఎవ్రీ 4th hourly గివెన్, అంటే మెగ్నీషియం సల్ఫేటు బటక్స్కి ఆల్టర్నేట్గా ఎవ్రీ 4th hourly ఇవ్వాలి. ఒకట రైట్ సైడ్ ఒకసారి 4 hoursకి, ఆఫ్టర్ తర్వాత 4 hours తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇస్తూ ఉండాలి. బిఫోర్ డెలివరీ అండ్ ఆఫ్టర్ డెలివరీకి ఏదన్నా కేసెస్కి ఇవ్వాలంటే అట్లా ఆల్టర్నేట్గా ఇచ్చుకుంటూ ఉండాలి. ఇది 24 hoursలో ఇవ్వాలి, అంటే ఫ్రమ్ లాస్ట్ కన్వర్షన్స్ ఆఫ్ డెలివరీ విచ్ ఎవర్ ఈజ్ లేటర్, అంటే 24 hours అనేది లాస్ట్ ఎప్పుడైతే కన్వర్షన్స్ పేషెంట్కి వచ్చిందో తర్వాత నెక్స్ట్ అదే టైం వరకు మనం ఇంజెక్షన్ ఇవ్వాలి. బిఫోర్ ఇంజెక్షన్ మెగ్నీషియం సల్ఫేట్ టు బి అబ్జర్వ్ ద పేషెంట్, మనం మెగ్నీషియం సల్ఫేట్ ఇచ్చే ముందు పేషెంట్కి ఏమేమి అబ్జర్వ్ చేయాలంటే యూరిన్ అవుట్పుట్ టు డ్రాప్స్ టు లెస్ దాన్ 25 to 30 ml ఫర్ అవర్, అంటే యూరిన్ అవుట్పుట్ అనేది మ్యాక్సిమం 25 ml కంటే 30 ml చూసుకోవాలి ఫర్ అవర్ చెక్. అంటే నీ హ్యామర్తో మనం మోకాల్ని కొట్టినప్పుడు కాలు ఆబ్సెంట్లో ఉందా మూమెంట్ అనేది గమనించుకోవాలి. రెస్పిరేటరీ రేటు 16 per minute, అంటే రెస్పిరేటరీ రేట్ అనేది 16 కంటే ఎక్కువ ఉందా లేదా అనేది గమనించుకోవాలి. అన్కంట్రోల్డ్ కన్వర్షన్స్ అంటే మనం మ్యాక్సెల్ఫ్ ఇచ్చినా కూడా పేషెంట్కి ఇంకా అన్కంట్రోల్ కాలేదు అనుకుంటే గివ్ డైజిఫామ్ 5 to 10 mg ఐవి స్టార్ట్ మేబీ రిపేర్డ్ ఎవ్రీ 10 to 15 minutes అప్ టు మ్యాక్సిమం ఆఫ్ 30 mg డోస్. అంటే ఇంజెక్షన్ డైజిఫాము 5 to 10 mg స్టార్ట్ డోసు రిపీటెడ్గా ఎవ్రీ 10 to 15 minutes మ్యాక్సిమం 30 mg డోస్ పోయేటట్టు చూడాలి. సిజేరియన్ సెక్షన్ ఫర్ స్టేటస్ అక్లాంషియా. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ టాక్సిసిటీ స్టాప్ నెక్స్ట్ మెయింటెనెన్స్ డోస్ గివ్ ఇంజెక్షన్ 10% డెక్స్ క్యాల్షియం గ్లూకనేట్ 10 ml ఓవర్ 10 minutes ఇన్ కేస్ రెస్పిరేటరీ డిప్రెషన్ ఈజ్ సీన్. సైన్స్ ఆఫ్ రియాక్షన్ టు ఇంజెక్షన్ బిస్టర్ ఫార్మేషన్ ఇఫ్ నాట్ గివెన్ డీప్ ఐఎం వామ్త్ ట్రస్ట్ హెడేక్ నాజియా అండ్ వామ్థింగ్. మనం మెగ్నీషియం సల్ఫేట్ ఇచ్చేటప్పుడు కొన్ని మనము గమనించుకోవాలి, డీప్ ఐఎం ఇచ్చామా లేదా అనేది చూసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి వామ్గా ఉండడము దప్పి కావడము హెడ్ఏక్ ఉందా నాజియా వామ్థింగ్ అనేది మనం రియాక్షన్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు రియాక్షన్ ఏమైనా ఉందా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. నర్సింగ్ కేర్ పుట్ మౌత్ గ్యాప్ అండ్ ప్రఫామ్ సెక్షన్ టు క్లియర్. పేషెంట్కి మనకు కన్వర్షన్స్ వచ్చే టైంలో నోటి దగ్గర మౌత్ గ్యాగ్ పెట్టాలి, ఎందుకంటే సెక్షన్ క్లియర్ చేసుకోవడానికి మనకి బాగుంటుంది కాబట్టి. స్టార్ట్ ఆక్సిజన్ ఎట్ 6 to 8 liters పర్ మినిట్. మనం ఆక్సిజన్ పేషెంట్కి పెట్టేటప్పుడు 6 to 8 liters పర్ మినిట్ ఆన్ ఫ్లోలో ఉందా లేదా అని గమనించుకోవాలి. స్టార్ట్ ఆర్ఎల్ 60 ml పర్ అవర్. మనం ఏదన్నా ఫ్లూయిడ్ ఏదన్నా అని కాదు ఆర్ఎల్ అనేది ఒక 60 ml పర్ అవర్ ఆన్ ఫ్లోలో ఉండేటట్టు చూడాలి.
catheterization with pholus. Pholus insert. Mention time and dose of injection magnesium sulfate on referral slip. If referring out, patient should ideally reach FRU within 2 hours. అంటే పేషెంట్కి మనం ఒకవేళ ఇన్ కేస్ రిఫరల్ కానీ వెళ్తుంది అంటే మనం కంపల్సరీగా టైము డోసు మనం రిఫరల్ స్లిప్లో రాసి పంపాలి. అది వితిన్ 2 అవర్స్లోపు ఇంటిమేషన్ చేయాలి.